మాధవన్లో వచ్చిన మార్పు. మధు, మధు, ఏంటి బాబు, ఎవరు కావాలి? నేను మాధవన్ క్లాస్మేట్ని, పేరు భారతి. మాధవన్ చూడటానికి వచ్చాను, ఇంట్లో ఉన్నాడా? వాడింకా స్కూల్ నుంచి రాలేదు బాబు. సర్లేండి, అతను వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. మాధవన్, భారతి ఇద్దరూ ఒకే క్లాస్ చదువుతున్నారు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు కూడా. మాధవన్ ఎంతో తెలివిగలవాడు, ఇతరులకు సహాయం చేస్తుంటాడు. అయితే అతను క్లాస్లో మాత్రం కూర్చోనే కూర్చోడు. ఉదయం స్కూలుకి వచ్చి అటెండెన్స్ వేసేంత వరకు ఉండి బ్యాగ్ని మాత్రం క్లాస్లోనే ఉంచేసి సాయంత్రం తిరిగొచ్చి తీసుకుని వెళ్లిపోయేవాడు. కొన్నిసార్లు మంచి మార్కులే తెచ్చుకునేవాడు, కాని మరికొన్నిసార్లు చాలా తక్కువ మార్కులొచ్చేవి. అయితే అతనికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. అతని క్లోజ్ ఫ్రెండ్ భారతి అతనిలో మార్పు తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేశాడు, కాని ఫలితం లేకపోయింది. ఒరే మాధవ, మనం ఇప్పుడు 10వ క్లాస్లో ఉన్నాం. ఇది మన జీవితంలో ఒక పెద్ద మలుపు. ఇప్పుడు బాగా చదివి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటేనే పై చదువులు చదివి మంచి ఉద్యోగం చేయగలుగుతాం. కష్టం అనుకోకుండా కొంచెం చదవరా, నేను నీకు హెల్ప్ చేస్తాను. అయితే మాధవన్ ఈ మాటలేం పట్టించుకోలేదు. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయాయి, యాన్యువల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. అప్పుడే ఈ అద్భుతం జరిగింది. మాధవన్ ముందులా కాకుండా క్లాసులకు రోజూ రావడం మొదలు పెట్టాడు. పాఠాలను ఎంతో శ్రద్ధగా చదవసాగాడు. మాధవన్ అంత బాధ్యత గల విద్యార్థిగా మారిపోవడం చూసిన క్లాసు పిల్లలతో పాటు టీచర్స్ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. అతని క్లోజ్ ఫ్రెండ్ భారతి ఒకరోజు అతన్నిలా అడిగాడు. మాధవ, నీలో ఈ మార్పు ఎలా వచ్చింది? అలాంటిదేమీ లేదురా. చెప్పాలనిపిస్తే చెప్పరా, లేకపోతే వద్దు. అలాంటిదేమీ లేదన్నానుగా. నీకు తెలుసుగా, మా నాన్న ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని. మా అన్నయ్య ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి పేపర్ వేసిన తర్వాత కాలేజీకి వెళ్తుంటాడు. సాయంత్రాలు కూడా ఏదో ఒక కంపెనీలో పనిచేసి తర్వాత ఇంటికి లేటుగా వస్తుంటాడు. మా అమ్మ కూడా కష్టపడి 4-5 ఇళ్లల్లో పనిచేసి సంపాదిస్తుంది. ఒకరోజు ఎప్పటిలాగే ఇంటికి లేటుగా వెళ్లాను. అప్పుడు అమ్మ, నాన్న, అన్నయ్య ముగ్గురు ఏదో మాట్లాడుకోవడం విన్నాను. నేనింత కష్టపడి పనిచేస్తున్నది మన మాధవన్ ఒక మంచి స్థితిలోకి తీసుకురావాలని. నేను ఎలాగో చదువుకోలేదు, కనీసం వీణ్ణైనా బాగా చదివించాలన్నదే నా జీవితాశయం. ఈ ఒక్క ఆశని వీడు నెరవేరిస్తే నాకంతే చాలు, నాకింకేమీ అక్కర్లేదు. అవును నాన్న, నా మనసులోని కోరిక అదే. నాకు చదువు సరిగ్గా అబ్బడం లేదు, కాని మాధవన్ కొంచెం శ్రద్ధగా చదివితే మంచి ఉద్యోగం దొరుకుతుంది. వాడు పెద్ద చదువులు చదవాలనే నా సంపాదనలో కొంత మొత్తం వాడికోసం చేరుస్తున్నాను నాన్న. చూడండి, నాకు అదే ఆశ. అందుకనే వాడు ఎప్పుడు వచ్చినా వాడికి కడుపు నిండా భోజనం పెట్టి ఆకలిని తెలియకుండా పెంచుతున్నాను. ఒక్కరోజు కూడా వాడిని ఆకలితో ఉంచలేదు. మీరు దిగులు పడకండి, మన ఆశ తమ్ముడు తప్పకుండా నెరవేరుస్తాడు, ఆ నమ్మకం నాకుంది. బయట నుంచిన చాటుగా వాళ్ల మాటల్ని విన్న నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను, నాకోసం కష్టపడే వారి ఆశను ఎలాగైనా సరే తప్పకుండా నెరవేర్చాలని. ఇప్పటినుంచి వారి ఆశను తీర్చి వాళ్లను బాగా చూసుకోవడమే నా జీవిత లక్ష్యం అని ఎంతో గర్వంగా చెప్పి ముగించి కన్నీళ్లతో నిల్చున్న మాధవన్ని చూస్తున్న భారతికి ఒక్క విషయం మాత్రం బాగా అర్థమైంది. ఎవరు ఎంత మంచిగా చెప్పినా సరే ఆ మాటలతో ఒకరు ఒకరిని మార్చలేరని. కాని ఒకరు తన పరిస్థితిని బాగా అర్థం చేసుకున్న తరువాత వాళ్లు మారకుండా ఉండలేరు అని.